తెలంగాణ శాసనసభను రద్దు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంతో ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వివిధ అంశాలపై చర్చించడానికి ఈసీ ప్రతి మంగళ శుక్రవారాల్లో సమావేశమవుతూ ఉంటుంది. ఇవాళ సమావేశంలో తెలంగాణ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. పండుగలు, పరీక్షలు, వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్నాక తుది నిర్ణయం వెలువడుతుంది. తెలంగాణ అసెంబ్లీ రద్దుకు సంబంధించి గురువారం సాయంత్రానికే కమిషన్కు నోటిఫికేషన్ చేరింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరంతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై ఎన్నికల కమిషన్ అనధికారికంగా సమీక్ష కూడా జరిపింది. ఆ నాలుగు రాష్ట్రాలతో కలిపి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ మొదటి వారంలో కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపాయి. నవంబర్ రెండో వారం లేదా మూడో వారంలో తెలంగాణ అసెంబ్లీకి ఒకే దశలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఢిల్లీలో ఇవాళ ఈసీ సమావేశంపై పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రసాద్ ఉన్నారు. ప్రసాద్, ఈ తెలంగాణలో ఎన్నికల నిర్వహణపై ఇవాళ ఈసీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు? మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయి అంటే డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్స్, కేంద్ర ఎన్నికల చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నేతృత్వంలో వీరంతా కూడా సమావేశం కాదున్నారు. ప్రతి వారం కూడా మంగళవారం, శుక్రవారం సమావేశం అయ్యి ఆ వారంలో ఉన్నటువంటి పెండింగ్ ఉన్నటువంటి అన్ని అంశాలపై చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు శుక్రవారం, ఈరోజు కూడా మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. రాజస్థాను, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరం ఎన్నికల రాష్ట్రాల అసెంబ్లీలో జరిగే ఎన్నికలతో పాటు ఈ అంశాన్ని కూడా చర్చకు జరిపి ఎన్నికల షెడ్యూల్ సంబంధించి తేదీలు, ఏ తేదీల్లో జరిపేందుకు అవకాశాలు ఉన్నాయి, వీటన్నిటిపై కూడా కూలంకషంగా చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా కొంతమంది పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చే అవకాశం ఉందని కూడా కేంద్ర ఎన్నికల సంఘం వర్గాల నుంచి అంత సమాచారం బట్టి తెలుస్తుంది. ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇకపోతే కేంద్ర ఎన్నికల సంఘంలో ఉన్నటువంటి కొన్ని వర్గాల నుంచి అంత సమాచారం బట్టి ఈ ఎన్నికల జాబితాను జనవరి, వచ్చే సంవత్సరం జనవరి 1 వరకు కూడా కొత్త ఎన్నికల ఓటర్ల జాబితాను రూపొందించాల్సిన అవసరం ఉంది కాబట్టి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. తుది జాబితా జనవరి 1వ తేదీ వరకు కూడా పూర్తి కావాల్సిందే. అయితే దీనికి సంబంధించి ఎప్పుడైతే షెడ్యూల్ ప్రకటించడం జరుగుతుందో ఆ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత అప్పటి వరకు సిద్ధంగా ఉన్నటువంటి ఓటర్ల జాబితాని పరిగణలో తీసుకొని ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. కాబట్టి బహుశా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వర్గాల నుంచి అందుకున్న సమాచారాన్ని బట్టి వచ్చే వారం సోమ మంగళవారంలోనే దీనికి సంబంధించిన షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కూడా కొన్ని వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి అతి త్వరలోనే దీనికి సంబంధించి నిర్ణయం తీసుకొని షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది. డిసెంబర్ 15వ తారీఖు వరకు కూడా దీని ఎన్నికలు పూర్తి స్థాయిలో నిర్వహించాలన్నది కేంద్ర ఎన్నికల సంఘం యొక్క నిర్ణయంగా తెలుస్తుంది. డిసెంబర్ 15వ తేదీన మిజోరం అసెంబ్లీ తుది గడువు. కాబట్టి ఈలోగా ఎన్నికలు నిర్వహించాలి, కొత్త శాసనసభలను ఏర్పాటు చేసుకోవాలి, ఎన్నికలు జరగాలి. కాబట్టి అదేవిధంగా మిజోరం రాష్ట్రంతో సహా ఇటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ల రాష్ట్రాలకు కూడా ఎన్నికలు జరపాలని, అది దాంతోపాటు తెలంగాణ అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించి ఆ మేరకు కొత్త శాసనసభను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ మేరకు ఈరోజు మధ్యాహ్నం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ప్రసాద్.